Hi all, welcome to my YouTube channel, Mother's Love and Mother's Recipe. Our radish paratha, ela tayar chesukovali, daniki kavalsina padarthalu enti okasari chuddama. Radish paratha ki godum pindi, radish, carrot, garam masala, chilli podi, pasupu, salt, vaamu, oil. Radish paratha ela prepare chesukovali chuddama. ఈ రాడిష్ ఈ క్యారెట్ చిన్నగా మనం ఈ గ్రేట్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఒక బౌల్లో ఈ గోధుమ పిండి వేసి దాంట్లో వాము ఈ రాడిష్ క్యారెట్ మసాలా పొడి కారం పసుపు సాల్ట్ ఆయిల్ అన్నీ వేసి చపాతీ పిండిలో కలిపి ఒక హాఫ్ అన్ అవర్ మనం పక్కన పెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టి ముద్ద బాగా నానితేనే చపాతీ సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. ఈ రాడిష్ కూడా హెల్త్కి చాలా మంచిది, క్యారెట్ కూడాను. పిల్లలు మామూలుగా తినడానికి ఇష్టపడరు మామూలుగా అయితేను. ఇలా పరోటాలు కల్పిస్తామనుకోండి వాళ్ళకి తెలియదు కూడా, వామ్ కూడా డైజెషన్కి చాలా మంచిది కదా. ఈ విధంగా పిల్లలకి లంచ్ బాక్సులోకి ఇవ్వడానికి బాగుంటుంది అన్నమాట. రాడిష్ పరోటా కోసం ఈ విధంగా అన్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఈ విధంగా రాడిష్ కూడా ఇలా తురుముకోవాలి, క్యారెట్ కూడా ఈ విధంగా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలో ఈ గోధుమ పిండి దీనిలో వేసుకోవాలి. దీనికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి, సాల్ట్ కరెక్ట్గా వేసుకోవాలి, అలాగే కొద్దిగా వాము. దీనిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి, ఆయిల్ వేసుకుంటే సాఫ్ట్గా వస్తుంది అన్నమాట. ఈ విధంగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు కొద్దిగా పసుపు. మరి దీనికి వేరే కూర ఏది అవసరం ఉండదన్నమాట, అందుకు దీంట్లోనే పసుపు చిల్లీ పొడి, చిల్లీ పొడి చూసుకొని వేసుకోండి. ఎందుకంటే చిన్నపిల్లలు తినాలంటే కొంచెం స్పైసీ ఎక్కువ తినలేరు కాబట్టి కొద్దిగా వేసుకోండి. లైట్గా గరం మసాలా, మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకొని ఇప్పుడు దీనిలో ఈ క్యారెట్ తురుము, అలాగే ఈ రాడిష్ వేసుకోవాలి. దీనిలో వాటర్ కూడా వస్తుంది కాబట్టి మనం ఇది వేసి కలిపాక చూసుకొని వాటర్ వేసుకోవాలి, లేకపోతే మళ్ళీ ముద్ద పలచగా అయిపోతుంది. రాడిష్లో వాటర్ ఎక్కువ వస్తుంది కాబట్టి దాంతోనే కలుపుకుంటే సరిపోతుంది. ఇంకా చాలినప్పుడు లైట్గా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. పిల్లలకి ఇది ఎంత ఇష్టంగా తింటారనమాట. మన ఇష్టం ఇంకా పాలకూర కూడా పేస్ట్ చేసుకొని వేసుకోవచ్చు, లేదా చిన్న చిన్న ముక్కలుగా తురుముకొని కొత్తిమీర పాలకూర ఇలా కూడా రకరకాలుగా ఈ పొరటలు చేసుకోవచ్చు అనమాట. లంచ్ బాక్సులకి బాగా యూజ్ అవుతుంది ఇది. చూసారు కదా, ఈ విధంగా కమ్ముద్ద కలుపుకోవాలి. మరి ఇంకా పలచగవద్దు, ఎందుకంటే ఇంకా దీంట్లో క్యారో రాడిష్లోని వాటర్ ఇంకా బయటకు వస్తుంది, కొద్దిగా పలచబడుతుంది. ఈ విధంగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ మూత పెట్టుకొని పక్కన పెట్టుకుంటే సాఫ్ట్గా ఉంటుంది. చూసారు కదా, ఈ రాడిష్ పొరటల కోసం ఈ విధంగా మనం కలుపుకొని పక్కన పెట్టుకున్నాం. చక్కగా 1 అవర్ అయిపోయింది, సాఫ్ట్గా అయింది. ఇప్పుడు చిన్న చిన్న పొరటల్లాగా చేసుకుందామా, అవి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. లైట్గా పిండి వేసుకొని చిన్న చిన్న మన పిల్లలకి లంచ్ బాక్సుల్లో కాబట్టి కొద్దిగా చిన్న సైజు చేసుకుంటే బాగుంటాయి. ఈ విధంగా అన్నీ కూడాను ఒత్తుకొని స్టవ్ మీద పాన్ పెట్టుకొని చక్కగా ఆయిల్ వేసి వేయించుకోవాలి. చూసారు కదా, పొరటలన్నీ ఈ విధంగా ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టాము, వేడెక్కింది. ఇప్పుడు ఈ చపాతి దీని మీద వేసుకొని ముందు రెండు వైపులా కాలిన తర్వాత అప్పుడు ఆయిల్ వేసుకోవాలి.
ఇలా చిన్న చిన్నలు చేసుకుంటే పిల్లలకి ఇష్టంగా లంచ్ బాక్స్లో పెట్టుకుంటే చక్కగా తింటారు. హెల్త్ పరంగా చాలా మంచిదన్నమాట, హెల్దీ రెసిపీ ఇది. ఆయిల్ అయినా వేసి కాల్చుకోవచ్చు, లేకపోతే నెయ్యి అయినా వేసుకోవచ్చు, ఏదైనా మంచిదేను. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఈ పొరటాలకి కరడు కాంబినేషన్ అనమాట, కొద్దిగా షుగర్ వేసుకొని కరడు కర్రలు డిప్ చేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటాయి అనమాట. దీని కాంబినేషన్ కర్రడు, కర్రీ ఏమి అవసరం ఉండదు. మంచి కలర్ వచ్చే వరకు ఇలా కాల్చుకోవాలి. చూసారు కదా, పొరటాలన్నీ కూడా ఇదే విధంగా కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, రాడిష్ పరాటా ఈ విధంగా రెడీ చేసుకుంటే పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారు. మంచి హెల్దీ రెసిపీ అన్నమాట.